कांग्रेस पार्टी राष्ट्र टीपीसीसी अध्यक्षुनिगा रेवंत रेड्डी कांग्रेस पार्टी अधिष्ठानं नियमिंचडं पट्ल कांग्रेस पार्टी राष्ट्र नायकुलु सोमनगारी रवींदर रेड्डी गत ने 29 दुर्गामाता आलयं नुंडी हैदराबाद जूबिलीस लोनी पार्टी कार्यालयं वरकु सुमारु 500 मंदी कार्यकर्तलतो कालीनडकन पादयात्र चेशारु। ఈ పాదయాత్ర జూలై 1 గురువారంతో ముగిసింది। పాదయాత్రలో భాగంగా రాష్ట్ర నాయకులు రవీందర్ రెడ్డికి ప్రజలు నాయకులు కార్యకర్తలు అభిమానులు అడుగడుగున ఘన స్వాగతం పలుకుతూ ఘనంగా సన్మానించారు। ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు సోమన్న గారి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ తన భార్య దివంగత నేత టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి సోమన్న గారి లక్ష్మి గత 3 నెలల క్రితం కార్యకర్తతో కలిసి పుణ్యక్షేత్రమైన ఏడుపాయల దుర్గామాతకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రేవంత్ రెడ్డిని టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షునిగా నియమిస్తే ఏడుపాయల దుర్గామాత ఆలయం నుంచి హైదరాబాద్ గాంధీ భవన్ వరకు పాదయాత్రగా వెళ్తానని మొక్కుకోవడంతో ఆమె ఆశయ సాధన కోసం ఆమె భర్తగా రాష్ట్ర నాయకులు సోమన్న గారి రవీందర్ రెడ్డి ఆమె మొక్కును చెల్లించుకున్నారు। ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి రవీందర్ రెడ్డిని ఆప్యాయంగా పలకరించి అభినందించారు। అనంతరం రవీందర్ రెడ్డి పాదయాత్రలో పాల్గొన్న నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు నర్సాపూర్ నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు। ఈ కార్యక్రమంలో నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు। అదే రకంగా మా రాహుల్ గాంధీ గారికి మా యువ నాయకుడు రాహుల్ గాంధీ గారికి కూడా శుభాకాంక్షలు। అదే రకంగా మా రేవంత్ అన్న గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అదే రకంగా మా ఎలక్షన్ కమిటీ చైర్మన్ గా మా దామోదర్ రాజనసింహనకు మరియు మిగతా టీం సభ్యులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ नमस्कार।